నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ రెండో దఫ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఈ నెల 14న సీఎం సభ హాలియాలో జరగనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. ఇప్పటికే సాగర్లు గులాబీ గుబాళింపు ఖాయమైందని, భగత్ ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.